మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. నేను మాట మాట్లాడుతున్నాను అనుకోండి, 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణులకు స్వరపేటిక లేదు. ఈశ్వరుడు పెట్టలేదు, కంఠంలో స్వరపేటిక లేదు. వాటికి లేదు కాబట్టి అవి మాట్లాడవు. మాట్లాడవు కనుక రామా అండం కూడా వాటికి సాధ్యం కాదు, రామనామం కూడా చెప్పవు. కానీ మనకేమిచ్చాడు? స్వరపేటికిచ్చాడు. ఇచ్చాడు కాబట్టి నేను భగవంతుని యొక్క నామాన్ని పలకగలను. ఏది చేశాను ఏది చెయ్యలేదు పక్కన పెట్టండి. నా దగ్గరికి ఒకరు ఎంతో కష్టంతో వచ్చారనుకోండి, నేను ఆ కష్టం తీసేయలేకపోవచ్చు, కానీ ఒక్క మంచి మాట మాట్లాడగలను. అయ్యా బెంగ పెట్టుకోకండి, కష్టపడ్డ వాళ్ళందరూ బాధపడ్డవాళ్ళు కారు. నేను ఒకనకొకప్పుడు నా మనసు చాలా కుండి ఉంది ఒక ఇబ్బందికరమైనటువంటి సన్నివేశంలో. నాతో ఒక ఆవిడ మాట్లాడుతూ మాట అన్నారు, గురువుగారు ఇన్ని ప్రవచనాలు చేస్తారు కదా, మీకు ఒక విషయం గుర్తు రాలేదా? ఇబ్బందినిచ్చిన పరమాత్మ ఇబ్బందినిచ్చే ముందే దానికి పరిష్కారాన్ని కూడా ఇస్తాడు గురువుగారు అన్నారు. ఆ మాట నన్ను ఎంత ఆలోచింపచేసిందో తెలుసా అండి. ఇన్ని ప్రవచనాలు చేశాను, నాకు ఎందుకు జ్ఞాపకం రాలేదు? ఇది ఆయన్ని నమ్ముకుని బ్రతుకుతున్నానే, ఆయన నాకు గత జన్మలలో చేసుకున్న కర్మ ఏదో క్షయం అయిపోవాలి, అందుకుని ఏదో చిన్న కష్టం కల్పించాడు. కానీ ఆయన నన్ను పాడు చేస్తాడా? ఆయన నన్ను ఇబ్బంది నుంచి బయటపెట్టాడు? ఈ మాట నాకెందుకు స్ఫురణలకి రాలా? బహుశా పరదేవత ఇలా మాట్లాడింది నాతో అనుకున్నాను. కాబట్టి ఆయన్ని నమ్ముకుని ఉన్నప్పుడు ఈ కంఠం ఒక్కటి చాలు నువ్వు జ్ఞాపకం పెట్టుకోవడానికి. ఆయన ఇచ్చిన మహోపకారం, ఒక మాట మాట్లాడేటప్పుడు అరే ఎవ్వరికీ లేదు ఈ మాట, నాకొక్కడికే ఉంది, కాబట్టి ఈ మాట నేను మాట్లాడితే 10 మందికి ఉపకారం జరగాలి. ఎంత కష్టంలో ఉన్నవాడు నా మాట విని శాంతి పొందాలి, తప్ప నా మాట వలన అవతలవాడు బాధపడవలసినటువంటి సన్నివేశం ఏర్పడకూడదు అని నేను త్రికరణ శుద్ధిగా మనసులో అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను మాట మాట్లాడే ముందు నాకు ఇది పరదేవత ఇచ్చిన గొప్ప ఉపకరణం, ఇది ఎవరికి లేదు నాకే ఇచ్చింది అన్నప్పుడు నేను తత్ప్రసాదంగా ఏ మాట మాట్లాడినా పరమ సాత్వికంగా మాట్లాడతానా మాట్లాడనా? ఇప్పుడు పూజ పూజామందిరంలో ఉంటే అవుతుందా? జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మాట సరిగ్గా మాట్లాడుతుంటే అది పూజ అయిందా లేదా ప్రసాదం అయిందా లేదా వాక్కు నైవేద్యం పెట్టి ప్రసాదంగా తింటున్నాను. ఏ మాట మాట్లాడినా ఆవిడ అనుగ్రహం, నా గొప్ప కాదు. ఈ మైకు మాట్లాడుతుందా? నేను మాట్లాడిందని మాట్లాడుతుంది. ఈ స్వరపేటిక మాట్లాడుతుందా? లోపల నుంచి పరదేవత ఏం మాట్లాడుతోందో అది ఈ స్వరపేటికలోంచి పైకొస్తుంది. ఈ కంఠంలో ఈశ్వరుడు ఆ పరికరం ఉంచాడు, మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి తల్లి నువ్వు ఇచ్చిన పరికరాన్ని దుర్వినియోగం చెయ్యను, వేరొకరి బాధపడే మాట మాట్లాడను. ఇప్పుడు ఆయన పూజ గదిలో కూర్చున్నప్పుడు చేశాడా? బ్రతికున్నంతకాలం చేశాడా? సకలమపి ముద్రా విరచన, చేతులు కదుపుతాం. చేతులు కదుపుదామంటే చేయి కదలక డబ్బిచ్చి విద్యుద్ఘాతం పెట్టించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, చారుడు మందులు మింగుతున్న వాళ్ళు ఉన్నారు, కాలు చెయ్యి ఈడుస్తూ బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆ పరదేవత అనుగ్రహం, చెయ్యి కదులుతోంది కాలు కదులుతోంది, కానీ అమ్మవారు అనుగ్రహించి చెయ్యి కదలడానికి అవకాశం ఇచ్చింది. అమ్మా నేను ఎప్పుడు చెయ్యి కదిపినా ఏం పర్వాలేదు బెంగ పెట్టుకోకండి అనడానికి ఇలా అనడానికి వాడతాను తప్ప ఇలా అని అవతల వాళ్ళు భయపడడానికి నా చేతిని కదపను అని నేను అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు అమ్మవారిచ్చిన కదలికలన్నీ అమ్మవారికి నైవేద్యం పెడుతూనే ఉన్నానా లేదా? ఇప్పుడు నా పూజ పూజామందిరానికి పరిమితమైందా? ఇదే అంటాడు వివేకానందుడు, పూజామందిరంలో పూజ చెయ్యాలని కోరుకో, తప్పు కాదు, పూజామందిరంలో చచ్చిపోవాలని కోరుకోకు, ప్రపంచం పూజామందిరం కావాలి. ఇది ఎదగడం. ఈ ఎదగడానికి సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి, ఎప్పుడూ నీ పాదముల యందు నా మనసు నిలబడి ఉండాలి. నేను ఒక పని చేస్తున్నాను అనుకోండి, ఈశ్వరుడు మెచ్చుకుంటాడా నీ చేస్తున్న పనిని? మెచ్చుకుంటాడు, చెయ్యి. ఈశ్వరుడు ఒప్పుకోడు, చెయ్యకు. ఆయన ఒక్కడే నాకు ప్రమాణం. అందుకే ఏదైనా పని చేసేటప్పుడు
తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఇలా అభ్యాసము జరగాలి అంటే ప్రయత్నపూర్వకంగా గురువుని ఆశ్రయించకపోతే, శాస్త్రాన్ని ఆశ్రయించకపోతే అసలు మనసు ఎందుకు ఎడుతుంది అటువైపు? వెళ్ళదు. అందుకే భక్తికి ప్రారంభం ఎక్కడ అంటే, నిజంగా భక్తి కలిగిన వాడు మొట్టమొదట పరిశీలన ఎక్కడొస్తుందంటే, ఈశ్వరుడికి నేను ఇవ్వగలిగినది లేదు, ఈ భావనతో ఇచ్చింది నెత్తి మీద పెట్టుకుంటాడు. ఇది నేను ఈశ్వరుడికి ఇచ్చాను, అవతల పారేస్తాడు. అసలు నేను ఇవ్వగలిగింది లేదన్నమాట ముందు ఎరుకలోకి రావాలి. అందుకే మహానుభావుడండి శంకర భగవత్పాదులంటే ప్రతిక్షణం జ్ఞాపకం రావలసిన మహాపురుషులు వారు. వారు జ్ఞాపకానికి రాకపోతే కృతజ్ఞత అంతే. అటువంటి వాంగ్మయం ఇచ్చారు ఆయన. ఒక చోట అంటారు శివానందలహరిలో, కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ శిరస్ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణి శిరస్తే సీతాంశౌ చరణస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. చూడండి, ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఉపయోగించుకు సంతోషించేదైనా ఇవ్వాలి, లేదా వాళ్ళ దగ్గర లేనిదైనా ఇవ్వాలి. మంచి ఆకలితో ఉన్నాడనుకోండి, పట్టెడు అన్నం పెడితే తృప్తిగా ఉంటుంది. ఆయనకి బట్టలు లేవనుకోండి, ఓ పంచిల్ చాపిస్తే సంతోషంగా ఉంటుంది. ఆయనకి జపం ఇష్టం అనుకోండి, ఓ జపమాలు ఇస్తే సంతోషంగా ఉంటుంది. అది కూడా ఆయనకు ఓ జపమాలు ఉందనుకోండి, అప్పుడు ఆ జపమాలు ఎంత సంతోషంగా ఉంటుందంటే నేను చెప్పలేను. కానీ అసలు ఈశ్వర మీరు సంతోషించడానికి నేను ఇది ఇచ్చాను అనడానికి నేనేమి ఇవ్వాలి మీకు అన్నారు శంకరాచార్యులు వారు. ఎంత గొప్ప ప్రయోగాలు చేస్తారండి ఆయన, మనకి చెప్పరు. ఏదో అలా అన్నారనుకోండి, చెప్పొచ్చావు లేదు అంటారని ఎంత వినయంగా మాట్లాడతారు. శంకరుడి దగ్గరికే వెళ్ళి ఆయన ప్రశ్న వేశారు, కరస్తే హేమాద్రౌ, శంకర మీకేదో బంగారు కవచం చేయించాలని ఉంది. చూడండి, లోకంలో శివుడికి బంగారం తావళం చేయించారండి అంటాడు. ఈ వీడు బంగారు తావడం ఆయనకి చేయించడం ఏమిటి? ఆయన చేయించుకున్నాడు వీడి చేత అనుగ్రహించడానికి. అంతేగాని వీడు ఆయనకి చేయించేంత మొనగాడు కాడు. అయ్యా, ఈశ్వరుడు నా చేత బంగారు తావళం చేయించుకున్నాడండి అన్నవాడు గొప్పవాడు. నేను ఎందుకు ఇక్కడికి వస్తా ప్రత్యేకం అంటే, ఈశ్వరుడు కట్టించుకున్నాడన్న పెద్దలు కట్టిన గుడి ఇది, అంతేగాని మేము కట్టామండి అన్నవాళ్ళ గుడి కాదు ఇది. అందుకు ఇంత కష్టపడి రావడం, లేకపోతే నేను వచ్చేవాడిని కాదు. కరస్తే హేమాద్రౌ, శంకర మీకు బంగారం తునక ఇద్దామంటే, సాధారణంగా లోకంలో బంగారం ఇస్తామంటే సంతోషించిన వాళ్ళు ఎవరు ఉంటారు? మీకు బంగారం ఇద్దామంటే మీకు చేతిలో ఏకంగా బంగారు కొండ ఉంది. ఎందుకని ఆయన మేరు పర్వతాన్ని అంతటినీ, కనక పర్వతాన్ని అంతటినీ ధనస్సుగా పట్టుకున్నాడు ఒకప్పుడు. అటువంటి వాడికి మనం బంగారం ఏమిస్తాం? బంగారు పర్వతమే ఆయన దగ్గర ఉంది. కాబట్టి నేను ఇచ్చి ఉపయోగం లేదు, నేను అంత ఇవ్వలేను కూడా. ఏదో నిన్న కోటి దీపోత్సవంలో 70-80 కేజీల మధ్య బరువు కలిగిన శుద్ధ బంగారంతో చేసిన లక్ష్మీదేవి మూర్తిని నారాయణి అమ్మ పంపించారు అంటే, జనులందరూ పల్లకీలో వస్తుంటే ఆశ్చర్యంగా చూశారు అమ్మవారి వంక. అంత బంగారమా అని. ఒక మూర్తి అంత బంగారంతో చేశారంటేనే అంత ఆశ్చర్యంగా చూస్తే, బంగారు పర్వతమే చేతిలో ఉన్నవాడికి మనమేమిస్తాం? ఆయనే మనకివ్వగలడు. అంటే కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ. గిరిశ ఏమి సంబోధిస్తారు? గిరిశ అంటే పర్వతంలో పడుకునేవాడా అని, కైలాస పర్వతవాసి అని. ఓ కైలాసవాసి, పోనీ బంగారం ఉంది కానీ ఏదైనా అకస్మాత్తుగా ఆపద వస్తే పట్టుకెళ్ళి బంగారం అమ్ముకుని డబ్బు తెచ్చుకోవాలిగా, కొంచెం డబ్బు ఇస్తాను నీకు అంటావేమో. నేను శివాలయంలో 1000 రూపాయలు ఇచ్చానండి, శివాలయానికి 10,000 ఇచ్చానండి అంటావేమో. నువ్వు కాదు, ఎప్పటినుంచో ఆయన పక్కన గిరిశ నికటస్తే ధనపతౌ, నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఇలా చేతులు కట్టుకుని పక్కనే ఇలా నించుంటాడు. అసలు ఆశ్చర్యం ఏమిటో తెలుసా? శివుడు కుబేరుడి దగ్గరికి వెళుతూ ఉంటాడు, మిత్రత్వం అలా ఉంటుంది. ఆయన్ని వెళ్ళి అప్పుడప్పుడు అక్కడ కూర్చుంటాడు. ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో ఇలాగే ఉన్నట్ట కుబేరుడు. ఎందుకనంటే, కుబేరా ఏమైనా ఇస్తావా అని ఎప్పుడైనా అడుగుతాడేమో జీవితంలో అవకాశం, అలా అంటే ఇద్దామని. నవనిధులకు అధిపతి కుబేరుడు, ఇప్పటికి అడగలేదు, ఎప్పటికీ అడగడు. ఆయనకే రాలేదు అవకాశం, నేనేమి ఇవ్వను, నేను ఇవ్వను. నేను ఇచ్చే రూపాయి పావాలా నీ గొప్ప, నాకున్నది స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేశాడన్నవాడు గొప్పవాడు, కానీ నేను రూపాయి పావాలా వేశానన్నవాడు గొప్పవాడు ఎలా అవుతాడు? నా బోటిగాడి గురించి నేను చెప్పేది, మీ వంటి పెద్దల గురించి కాదు. గిరిశ నికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణి
శివ మా ఇంట్లో ఆ వస్తువు ఉంది ఈ వస్తువు ఉంది అది అంత గొప్పది ఇంత గొప్పది మీకు ఇస్తానంటావేమో వస్తుదానం చేస్తానంటావేమో అసలు శివుడి ఇల్లు దేంతో కట్టారో తెలుసా? గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణి. స్వర్భూజామర అంటే కల్పవృక్షాలు. కల్పవృక్షం అంటే ఏదో ఒకటి అనుకునేరు. కల్పవృక్షం అంటే ఐదు ఉంటాయి. ఐదింటిని ఐదు వృక్షములను కలిపి కల్పవృక్షములు అంటారు. అందులో ఒక వృక్షం పేరు కల్పవృక్షం. అలాగే మందారము, సంతానము, నవమల్లికము అలా ఐదు ఉంటాయి. ఈ ఐదు కల్పవృక్షాలకి ఓ లక్షణం ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి ఒక కోరిక చెప్పామనుకోండి, అది విని సంతోషించి కొంతసేపు అయిపోయిన తర్వాత తన చిగురుటాకుల చేత అందిస్తుంది. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో చెప్తారు, కల్పవృక్ష ప్రభావం నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శిశిభి తరుణాం దివ్యాణాం హసతైవతే చండి చరణౌ ఫలాని స్వశ్చేప్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమహ్నాయ దదతౌ అంటారు. కల్పవృక్షాలు పరమశివుడి పెరట్లో గడ్డి పరకలు గడ్డి మొక్కలు మొలిచినట్టు మొలిచుంటాయి. అన్ని కల్పవృక్షాలు ఉంటాయి ఆయనకి. కల్పవృక్షాలు ఆయన ఇంటి పెరటి తోట. అసలు ఆయన ఇంట్లో పెద్ద గోశాల ఉంటుంది. ఆ గోశాల నిండా ఏ గోవులు ఉంటాయంటే కామధేనువులు ఉంటాయి. ఆయన ఇల్లు కట్టినడానికి ఇటకలు వాడలేదు, చింతామణులు వాడారు. అసలు ఇంకొక మాట చెప్పాలంటే ఆయన చెయ్యి పట్టుకున్నదే ఒక చింతామణి. చింతామణి పాణిగ్రాహి, మంచి మంచి సమాసాలు పెట్టుకుంటారు బెంగాల్ వాళ్ళు. చింతామణి పాణిగ్రాహి అంటే చింతించినంత మాత్రం చేత కోరికలు తీర్చగలిగిన పార్వతీదేవి యొక్క పాణిని గ్రహించినవాడు ఆయన. చింతామణులతో ఇల్లు కట్టుకున్నాడు. ఇన్నిటితో ఇల్లు కట్టుకున్నవాడంటే ఆ ఇంట్లో లేనివే ఉంటాయి. ఈ ఇంట్లో ఇది ఉంటే బాగుండని ఆయన అనుకుంటే ఇవ్వడానికి ఇవన్నీ ఇంటి నిండా ఉన్నాయి. చింతామణి నేనిచ్చేస్తానని, కామధేను నేనిచ్చేస్తానని, కల్పవృక్షం నేనిచ్చేస్తానని దెబ్బలాడుకోవడానికి ఆ ఇంట్లో ఉంటే నా దాకా ఓ అవకాశం వస్తుందా? శివాలయానికి ఫ్రిడ్జ్ ఇచ్చి దాని మీద ఇంత అక్షరాలా? శివాలయానికి ఓ బీరువా ఇచ్చి ఇంత అక్షరాలా? ఎందుకది? కాబట్టి గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణి శిరస్థే శీతాంశౌ. ఈశ్వర పోన్లేండి మీకు మోక్షం ఇస్తాను, లేదా మోక్షరహస్యం మీకు చెప్తాను అంటావా? ఆయన తల మీద చంద్రవంక ఉంది. చంద్రవంక ఉంటే ఏమిటండి గొప్ప అంటారేమో. చంద్రుడు పెరుగుతూ ఉంటాడు, తరుగుతూ ఉంటాడు. చంద్రుడు పెరిగితే శుక్లపక్షం, చంద్రుడు తిరిగితే కృష్ణపక్షం. శుక్లపక్ష కృష్ణపక్షాల్లో కాలం నడుస్తుంది. ఇప్పుడు ఏదో ఇవాళ తిరిగి చెప్పాను అనుకోండి, సంధ్యావందనం చేసుకుంటూ కార్తీక మాసే శుక్లపక్షే ద్వాదశిమ్యాం వాసర భౌమ వాసరే అంటున్నానా, రేపు త్రయోదశిమ్యాం అంటాను, ఓ రెండు మూడు రోజులు పోతే కృష్ణపక్షే అంటాను. శుక్లపక్ష కృష్ణపక్షాల్లో కాలం గడిచి వెళ్ళిపోతుంది. అలా చెప్పగా 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 కొన్నాళ్ళకి చెప్పడానికి నేను ఉండను, కాలమునకు వశుడని అయిపోతాను. కాలము నన్ను గ్రసించేస్తుంది, అప్పుడు నేను కాలంలో వెళ్ళిపోతాను. కానీ ఆ కాలమును దేన్ని అనుసరించి నడుస్తుందో ఆ చంద్రరేఖ ఆయన కొప్పులో ఆభరణం. అంటే ఆయన కాలాతీతుడు, ఆయన కాలమునకు లొంగేవాడు కాడు. కాలాతీతుడైన వాడెవరో వాడే మోక్షం ఇవ్వాలి. వాడే మనని కూడా కాలమునకు అతీతుణ్ణి చేసి జనన మరణ చక్రం నుంచి పైకెత్తాలి. వాడికి నేనేం ఇస్తాను ఇంకా? వాడు శాశ్వతుడు, ఒకరోజు ఉండి ఓ రోజు లేనివాడు కాదు, ఎప్పటికీ అలాగే ఉంటాడు. అలా ఉంటాడు కాబట్టే శంకరాచార్యుల వారు ఆయన గురించి స్తోత్రం చేస్తూ ఒక మాట అంటారు. శంకరుడు అన్న మాటకు అర్థం చెప్తూ షణ్ముఖనాథుడు షడూర్ములకు అతీతుడైనటువంటి వాడు సంబసదాశివుడు అని. ఎప్పుడు నిత్యుడై అలాగే ఉంటాడు. అందుకే బ్రహ్మమస్త కావలీని బద్ధతే నమశివాయ అంటారు. ఆయన గురించి స్తోత్రం చేస్తూ పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా అనుబుగ దంతి చర్మమును హస్తములందు కపాలచూలముల్ పడివడిదల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ అని. మెళ్ళో పెద్ద పుర్రెలమాల వేసుకుంటాడు. ఇట పుర్రెలమాల ఏమిటి మళ్ళీ? అమంగళకరం కాదా? అలా మెళ్ళో పుర్రెలమాల వేసుకుంటే ఎవడైనా దగ్గరికి వెడతాడా? మరి ఆ పుర్రెలమాల ఏమిటి అంటే అమంగళకరంగా కనపడేటటువంటి పరమమంగళప్రదుడు లోకంలో శంకరుడు ఒక్కడే. పైకి అమంగళకరంగా కనపడతాడంతే. ఆ పుర్రెలమాల ఏదో ఏ పుర్రె కనపడితే ఆ పుర్రె తీసుకొచ్చి పెట్టుకోడు మెళ్ళో. ఈ లోకములన్నీ ప్రళయంలో తనలోకి తీసేసుకుంటాడు. మహాప్రళయం అంటారు. మూడు రకములైన ప్రళయాలు చేస్తాడు. ఏదో శివుడు లయకర్త అంటే హడిలిపోతూ ఉంటారు. అయ్యి బాబోయ్ చంపేస్తాడండి అంటారు. కాదు, అసలు శివానుగ్రహం లేకుండా ఒకరోజు బ్రతకడు. అందుకే శాపం ఇవ్వవలసి వస్తే ఏమని శాపం ఇస్తారో తెలుసా? రెండే ఇస్తారు. ఒకటి, నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక అంటారు. ఇంట్లో జిల్లేడు చెట్టు పుట్టిందనుకోండి ఆ ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుంది.
జిల్లేడు చెట్టు పుట్టిన ఇల్లు మొండి గోడలతో నిలబడిపోతుంది కొంతకాలానికి. అందుకే ఇంటి లోపలికి జిల్లేడు చెట్టు ఉండనివ్వరు. గోడ బయట జిల్లేడు చెట్టు ఉంటుంది తప్ప. ఐశ్వర్య భ్రంశం అవ్వాలంటే నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టాలని వెళ్ళిపోతారు. రెండు, నీకు శివభక్తి కలగకుండుగాక, వాడు తరించరు ఇంక. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయ్యు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు. ఆ శివభక్తి అనేటటువంటిది ఉన్నదే, అది అత్యంత ప్రధానమైనటువంటి భక్తి. ఎందుకని అంటే ఆయన మూడు ప్రళయాలు చేస్తాడు. ఏమిటా మూడు ప్రళయాలు అంటే, మొదటిదాన్ని నిత్య ప్రళయం అంటారు. ప్రతిరోజు చీకటి పడేట పగటి వేళ అమ్మవారు, రాత్రి వేళ పరమేశ్వరుడు. రాత్రి సమస్త ప్రాణులకు శాంతినిస్తాడు. తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం అని ఒక ఊరు, ఇప్పుడంటే పెద్ద సేతు ఒకటి పడింది అనుకోండి, తేలిగ్గా వెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు నేను అమలాపురం ఉపన్యాసం చెప్పడానికి వెళితే ఆ రోజుల్లో నియమాలు ఉండేవి, ఎవరి కారు కూడా పుచ్చుకునేవాడిని కాదు, నా డబ్బులతో బస్సు ఎక్కే వెళ్తుండేవాడిని. అలా వెళ్ళినప్పుడు ఎప్పుడో మధ్యాహ్నం బయలుదేరితే సాయంకాలం ఎవరింట్లోనో సంధ్యావందనం చేసి ప్రవచనం చేసి, ప్రవచనం అయిపోయిన తర్వాత పలహారం చేసి బస్సు ఎక్కి కూర్చుంటే రాత్రి 1 గంటకి కాకినాడలో దిగి నడిచి వెడుతూ ఉండేవాడిని. ఆ రాత్రి వెడుతూ ఉంటే నిశ్శబ్దం, సమస్త ప్రాణులు నిద్రపోతాయి. ఆ నిద్రకి కూడా ఆయన ఇటువంటి లక్షణం పెట్టాడు. మనుష్యుడైతే శరీరాన్ని చాపి పడుకుంటాడు, మనుష్యుడు వినా మిగిలిన ప్రాణులు ముడుచుకు పడుకుంటాయి, కుక్క కూడా ముడుచుకుపోయి పడుకుంటుంది, మనుష్యుడు ఒక్కడు శరీరాన్ని చాపి పడుకుంటాడు. అందుకే చూడండి, అబ్బా కూర్చుని నిద్ర పట్టదండి, అలా శరీరం కాస్త అలా సాగిల్నిస్తే అంటాడు. ఆ చాపి పడుకుంటాడు, ఆయన అనుగ్రహంతో సమస్త ప్రాణులు నిద్రపోతుంటాయి, నిర్మానుష్యంగా ఉంటుంది అప్పుడు. ఆ రాత్రి నిద్రాకాలిక సుఖమిస్తాడు, తెల్లవారేటప్పటికీ ఇంద్రియాలకి శక్తినిస్తాడు, ఆకలిస్తుంది, అన్నం తింటాం. నిద్ర పట్టకపోతే ఆకలేదు, కడుపు నిండకపోతే నిద్ర పట్టదు, రెండిటికి అనుసంధానం అనుబంధం. నిద్రాకాలిక సుఖమిచ్చి ప్రతిరోజు రాత్రి సమస్త ప్రాణులకు శాంతినిస్తాడు. 4 రోజులు నిద్ర పట్టలేదు అనుకోండి, తల పగిలిపోతుంది అంతే. ఆయన ప్రతిరోజు 12 గంటలు దాటగానే చీకటి పడేటట్టు చేసి నిద్రపుచ్చుతున్నాడు. ఎంత అనుగ్రహప్రదాత ఆయన. అందుకని నిత్య ప్రళయం అంటారు దాన్ని. అలాగే ఆత్యంతిక ప్రళయం అంటారు. భక్తితో జీవితాన్ని గడపగా 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 ఏదో ఒకనాడు అకస్మాత్తుగా ఆయన జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానము చేత తాను ఎవరో ఇరుకలోకి వస్తుంది. నేను ఆత్మ అన్న అనుభూతి ఎందు నిలబడతాడు, అది అద్వైతానుభూతి అంటారు. అద్వైతము నోటితో చెప్పేది కాదు, అనుభూతి, అద్వైతానుభూతి ఎందు నిలబడతాడు, దాన్ని జీవన్ముక్తుడు అంటారు. ఇక ఆయన శరీరంతో ఉన్నా ముక్తి పొందినవాడే. ఎప్పుడో శరీరం పడిపోతుంది, విదేహమోక్షము అంటారు. అప్పుడు ఆయన శరీరాన్ని భూమిలో పెట్టి తులసికోట పెడితే బృందావనం, శివలింగం పెడితే అధిష్టానం అంటారు. జ్ఞానమిచ్చి మోక్షమిస్తాడు, అది ఆత్యంతిక ప్రళయం. ఇన్ని కోట్ల జన్మలెత్తినా తనని పొందకుండా జన్మ పాడు చేసుకుని తిరుగుతున్న వాళ్ళని కొన్నాళ్ళు విశ్రాంతినివ్వాలనుకుంటాడు. ఎన్నాళ్ళు తిరుగుతావురా ఇలా, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు మోహముద్గరంలో. గజేంద్రమోక్షణ ఘట్టంలో గజేంద్రుడు అంటాడు, అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంజలు దివసంబులు సలిపెన్ పోరొక్క వేయి సంవత్సరముల్ అన్నారు పోతన గారు. ఇప్పుడంటే ఈ శరీరంలో ఉన్నా, ఈ శరీరంలో రావడానికి ఒక శరీరం వదిలిపెట్టానా, అలా ఎన్ని కోట్ల శరీరాలు వదిలేను, వదిలినప్పుడు రాత్రి బాధపడ్డానో మృత్యుదేవతతో పోరాడుతూ, ప్రదోషవేళ దెబ్బలాడాను, అందరూ నిద్రపోతుండగా రాత్రి దెబ్బలాడాను, ఒక్కణ్ణి ఎంత పెనుగులాడానో, ఎంత కష్టపడ్డానో, చివరికి చెమట పట్టి యుద్ధం చెయ్యలేక వేసారిపోయి ఆ మృత్యువు ఒడిలో తలపెట్టి శరీరం వదిలిపెట్టేశాను. అలయక సొలయక, అబ్బా అలసటగా ఉందని యుద్ధం చేయకుండా వదిలేయడం కుదురుతుందా? అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంజలు దివసంబులు సలిపెన్ పోరొక్కవి సంవత్సరముల్. సహస్రం అంటే అనంతం, ఎన్ని జన్మలు యుద్ధం చేశాను, చేసి 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 చిట్ట చివరికి శాశ్వత స్థానాన్ని పొందలేక అమ్మ కడుపులోకి దూరా రుద్రభూమికి వెళ్ళా, మళ్ళీ అమ్మ కడుపులోకి రాను, మళ్ళీ రుద్రభూమికి వెళ్ళను. అందుకే అమ్మ మొదటి గురువు అయింది, మాతృదేవో భవ అని. ఎందుకో తెలుసా, అమ్మ ఎందుకు మొదటి గురువు అంటే
ఊయలలో పడుకోబెట్టి ఏ అమ్మైనా ఒకటే పాట పాడుతుంది, అలరా హాయి అంటే. అలా వెళ్ళి ఇలా వస్తే పిచ్చాడా సంతోషంగా ఉంది, నీకు ఇది అలవాటైపోయింది, ఇక్కడ పుట్టడం అక్కడ వదలడం, మళ్ళీ అక్కడ పుట్టడం మళ్ళీ ఇక్కడ వదలడం, ఈ తిరగడం అలవాటైంది. తిరగడంలో సంతోషించకు, తిరగకుండా నిలకడగా ఉండడం నేర్చుకో. నువ్వెవరో తెలుసుకొని సమాధి ఎందుండు, ఇక ఈ తిరగడం ఉండదు. ఈ కదలడం గొప్ప కాదు, కదలికలు ధర్మం అయితే కదలని సత్యస్థితిని చేరుకో అని అమ్మ మొదటి వేదాంతం నేర్పుతుంది. మహానుభావుడు మోక్షమిచ్చి జ్ఞానమిస్తాడు, మహాప్రళయంలో జీవులందరినీ తానే పొందేస్తాడు. పొందేసి అందరికీ కొంతకాలం విశ్రాంతినిస్తాడు, మళ్ళీ పుట్టుక లేకుండా. ఇప్పుడు నాకు చెప్పండి, శివుడు చేసేటటువంటి